నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కలెక్టరేట్ లో ఆరంభమైన రక్తదాన్ అమృత మహోత్సవాలు, దాతలను అభినందించిన జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి. తణుకులో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, స్వీట్లను పంచి సేవా కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు. తణుకు నియోజకవర్గంలో అధికంగా పూర్తి చేసిన నాడు నేడు అభివృద్ధి పనులు వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఆంధ్ర గాంధీ వావిలాల గోపాలకృష్ణయ్యకు తణుకులో ఘన నివాళి, ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన అభిమానులు. కొల వ్యతిరేక ఉద్యమ నేత పెరియార్ జయంతిని నిర్వహించిన తణుకు సామాజిక కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల బిల్లు, తాడేపల్లిగూడెంలో ఆరోపించిన తెలుగుదేశం మాజీ మంత్రి రవీంద్ర. పాలకోడేరు అన్న సమారాధనలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి, రాజమహేంద్రవరంలో యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మాధవీలత. ఏపీలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట ప్రభుత్వం, రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన పార్లమెంటు సభ్యులు భరతరాం. మత్స్య సంపద అభివృద్ధి కోసం కోరుమామిడి చెరువుల్లో చేపలను వదలన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి పనులలో చమురు సంస్థల భాగస్వామ్యం కావాలి, హితవు పలికిన అమలాపురం ఎంపీ అనురాధ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలతో అభినందనలు చెప్పిన బీజేపీ కార్యకర్తలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం, గోవిందనామాలతో మార్మురుగిన ఆలయ ప్రాంగణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లో రక్తదాన్ అమృత మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ మహోత్సవాలను నిర్వహిస్తారు. శనివారం ఈ శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారిని కె కృష్ణవేణి రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేసి అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోని 10 లక్షల యూనిట్లకు పైగా రక్తం కొరత ఉందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సిఎస్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ వి శివరామభద్రరాజు, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ బి భానునాయక్, ఆర్డీఓ దాసిరాజు, ఏఓ వై దుర్గా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్వి రమణ పేర్కొన్నారు. భీమవరంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అత్యధిక అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని 2 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్ర సమరయోధుల చిత్రాల ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను భీమవరంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. కాగా ఈ చిత్ర ప్రదర్శనను తిలకించడానికి వివిధ పాఠశాలల నుండి వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, మహమ్మద్ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 72వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో భీమవరంలోని రక్తదాన శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాకా సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతరాజు శ్రీనివాసవర్మ, యువమోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల లీలాకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల శివ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 72వ జన్మదిన వేడుకలను తణుకు బీజేపీ కార్యకర్తలు శనివారం నిర్వహించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రక్తదానం చేసి స్వీట్లను పంచి సంతోషాన్ని పంచుకున్నారు. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద, పార్టీ కార్యాలయంలోనూ వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ పాల్గొని మాట్లాడారు. ఇంకా టౌన్ ఇన్ఛార్జి ఐనంపూడి శ్రీదేవి, పార్టీ నాయకులు సత్యరాజు సుబ్రహ్మణ్యం, చుండూరి శేషాద్రి శాస్త్రి, నాగళ్ల సత్యశ్రీనివాస్, పోలిశెట్టి బాలాజీ, మల్లిన రాధాకృష్ణ, కోసంపూడి సూర్యనారాయణరాజు, ముప్పిడి సుబ్బయ్య, కొవ్వూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం.
Rasta Paura Sarafarala, Vinyoga Darula Sekala Mantri, Karmuri Venkatanageswara, Tanukulo Sinivaram Jarigina Aneka Abhivruddhi Karyakramallo Palgonnaru. Indulo Bhaganga, Chittoor Indraya Prabhutva Junior Kalashalalo Chepattina, Nadu Needu Abhivruddhi Panulaku Shankusthapana Chesaru. Ee Sandarbhanga Ayana Matladutu, Mukhyamantri Vyas Jagan Mohan Reddy, Pratishthatmakanga Chepattina, Nadu Needu Panulanu, Niyojakavargamlo, Dadapu Purti Chesinattu Chepparu. Deeni Valla Prabhutva Vidya Sanstalani, Corporate Vidya Sanstalanu, Taladanne Vidhanga Abhivruddhi Chendayani Chepparu. ఫలితంగా పేద ప్రజలు పిల్లలు మంచి విద్యను అభ్యసించేందుకు అవకాశం వచ్చిందన్నారు. మహిళా కాలేజీకి ఆల్రెడీ నాడు నేడు ద్వారా 97 లక్షలు నాబార్డ్ ద్వారా 110 లక్షలు మొత్తం ఈ దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మొత్తం ప్రభుత్వం అన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దీన్ని ఇంకా బాగా తీర్చిదిద్ది బాగా అందంగా చేయాలని చెప్పి పెట్టుకున్నాం అలాగే మన ఇంద్రయ్య కాలేజీకి కూడా పెద్ద ఎత్తున అడిగాం ఇప్పుడు 15 రూములు దానికి ఆర్డర్ ఇస్తున్నారు అది కాకుండా కూడా ఇంకా 15 రూములు కావాలని దానికి కూడా ఇస్తామని చెప్పారు ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ లో ఉంది అది దాన్ని కూడా బాగా తయారు చేయాలని చెప్పుకున్నాం అత్తరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ గతంలో చిరంజీవి గారి ద్వారా శంకుస్థాపన చేసి అప్పుడు 130 లక్షల రూపాయలు తేవటం ఫస్ట్ 130 లక్షల రూపాయలు తేవటం జరిగింది దాన్ని శంకుస్థాపన చేసి మొదలెట్టే టైంలో నా ప్రభుత్వం మార్టం వచ్చిన ఎమ్మెల్యే దాన్ని ఆపేయటం కూడా జరిగింది దాన్ని ఆపేసి మళ్ళీ తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ చేయటం జరిగింది దాన్ని మళ్ళీ మధ్యలో కాంట్రాక్టర్ ఏర్పాటు జరిగింది ఇప్పుడు దాన్ని మళ్ళీ నాడు నేడులో పెట్టి అన్ని రకాలుగా దాన్ని కట్టించి ఏర్పాటు చేస్తున్నాం గతంలో కూడా అక్కడ గర్ల్స్ హై స్కూల్ కూడా పడగొట్టేశారు కానీ శాంక్షన్ లేకుండా పడగొట్టేసి దాన్ని వదిలేస్తే మొన్న వచ్చి నేను మొత్తం దాన్ని 2 కోట్ల చిల్లరతో కట్టించడం జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళీ దాన్ని 2 కోట్ల చిల్లరతోటి ఇంకా 270 దాకా అవుతుంది ఇప్పుడు హై స్కూల్ని కూడా కట్టించి ఏర్పాటు చేస్తున్నాం ఇంకా అన్నీ కూడా ఇంకా రూమ్స్ అవి వేరే చోట అన్ని చోట్ల కూడా రూమ్స్ అవి పెట్టించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి మంత్రి గారు మొన్న వచ్చినప్పుడు సంస్థ యాక్ట్ చేశారు యాక్చువల్గా నాడు నేడులో మన నియోజకవర్గంలో 95% కంప్లీట్ అవుతున్నాయి ఇంకా బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మొల్లపూడి కృష్ణసాయి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ పరికరాలను వినియోగించవద్దని కోరుతూ నిర్వహించిన భారీ ర్యాలీని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఈ మేరకు ఈ ప్రదర్శన రాష్ట్రపతి రోడ్డు గుండా ప్రచారం చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి సృజన తహసీల్దార్ పిఎండి ప్రసాద్ ఎండిఓ తోలేటి సత్యనారాయణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య మాజీ కౌన్సిలర్ పెరవల రామకృష్ణ పార్టీ నాయకులు ములగాల శ్రీనివాస్ మేహర్ అన్సారీ నత్త కృష్ణవేణి సచివాలయాల సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వేల్పూర్ రోడ్లో మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార వృత్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొడుగు రామాచారి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధీయవాది వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని తణుకులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది 1906 సెప్టెంబర్ 17వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో జన్మించిన వావిలాల స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు తొలుత లోకమాన్య బాలగంగాధర తిలక్ సారథ్యంలో స్వరాజ్య పోరులో పాల్గొన్నారు అయితే కొన్నాళ్ల తర్వాత గాంధీయ మార్గమే సరైందని భావించి శాంతియుత మార్గంలో స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు
అంకిత భావంతో అందరిని ప్రభావితం చేసిన వావిలాల 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కమ్యూనిస్ట్ నేత పుచ్చలపల్లి సుందరయ్య మాదిరిగా అసెంబ్లీకి సైకిల్పై వెళ్లేవారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గోపాలకృష్ణయ్య ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కూడా ముఖ్యమైన నేతగా ముందున్నారు. కేబినెట్ మంత్రి హోదా కలిగిన అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేసి మాతృభాషాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రంథాలయ ఉద్యమం, తెలుగు భాష అభివృద్ధి ఉద్యమాలకు సారథ్యం వహించి ప్రజలను చైతన్యపరిచారు. జీవితాంతం ప్రజాసేవలోనే తరించిన గోపాలకృష్ణయ్య 2003 ఏప్రిల్ 29 లోకం నుండి నిష్క్రమించారు. ఆంధ్రా గాంధీగా పేరొందిన ఈయన జయంతిని తణుకుకు చెందిన పలువురు దేశభక్తులు పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సమావేశమై ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సవిరిగాని బోసు, డోలా సింహాద్రి నాయుడు, కొత్తపల్లి నాగేశ్వరరావు, బలగం నాగేశ్వరరావులు పాల్గొన్నారు. జోహార్ వావిలాల్ గోపాలకృష్ణ గారు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల్ గోపాలకృష్ణ గారు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల్ గోపాలకృష్ణ గారు, ఆంధ్ర గాంధీ వావిలాల్ గోపాలకృష్ణ గారు, ఆంధ్ర గాంధీ. తణుకు పట్టణ పరిధిలోని 25వ వార్డులో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ముఖ్యంగా బ్యాంక్ కాలనీ ఏరియాలోని ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈయన వెంట అధికారులతో పాటు పార్టీ వార్డు నాయకులు పైడి పెద్దిరాజు, రేలంగి రాంబాబు, సామంతుల అప్పారావు, సత్తి సురేష్ రెడ్డి, సుద్దుల పాండులు పాల్గొన్నారు. కుల వ్యవస్థకు పురుషాధిక్య సమాజానికి వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ 143వ జయంతిని తణుకులో సామాజిక న్యాయ పోరాట సమితి న్యాయవాదులు సంయుక్తంగా శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళికుమార్ మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పెరియార్ కులం తోకలని పేరు చివర తొలగించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. దేవాలయాల్లో దేవుళ్లు, రాయి విగ్రహాలు ఎందుకు ఉపయోగపడవని నమ్మి వీటిని తొలగించేందుకు తమిళనాడులో జరిగిన ఉద్యమానికి మంచి స్పందన వచ్చినట్లు పేరూరి మురళికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేడ్, నాయకులు యార్లగడ్డ రవీంద్ర, బాతు వేణుగోపాల్, న్యాయవాదులు ఎన్ సోమేశ్వరరావు, కె యాకబ్బురాజులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రముఖులు చిట్టూరి అచ్యుతరామప్రసాద్ వర్ధంతిని ఉందుర్తి వాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమం వృద్ధులకు లుంగీలు, గ్రైండర్ను అందజేశారు. అలాగే పట్టణ శివారులో నివసిస్తున్న నిరుపేదలకు అన్నదానం చేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్నకుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో అచ్యుతరామప్రసాద్ సతీమణి, చిట్టూరి సుజాతతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ స్కీములపై అవగాహన కలిగించేందుకు పాలకులలో ఆదివారం ఉదయం 9:30 నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సంస్థ చైర్మన్ వంకర రవీంద్రనాథ్ తణుకులో శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. 4 ప్రధాన రంగాలకు చెందిన అధికారులు పాల్గొని చిన్న వ్యాపారం పెట్టుకునే వారికి ఎంఎస్ఎంఈ ద్వారా కలిగే సౌకర్యాలను వివరిస్తారని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న సంబంధిత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అంశంపై అవగాహన పెంచుకోవాలని రవీంద్రనాథ్ సూచించారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి 3 రాజధానుల బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తీసుకువచ్చిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పూర్తి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని 2024 సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకుంటామని తెలిపారు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి తాను మాట్లాడినటువంటి మాటలే మళ్ళీ దాన్ని వేరే రకమైనటువంటి భాషలో చూపిస్తా ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి విషయంలో ఇవాళ మూడు రాజధానులని అంశాన్ని మళ్ళీ ఎందుకంటే కోర్టు ఇచ్చింది రాజధాని నిర్మాణం స్టార్ట్ చేయమని చెప్పి కోర్టు ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ మూడు రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టే కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి చేస్తారు అంటే గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్తాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సమైక్యంగా ఉద్యమిస్తాం. ఏదైతే ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఇవాళ జిల్లాలు వెనగొట్టేసి ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధాలు లేకుండా మీ దోపిడీకి అడ్డం రాకుండా చేసుకున్నాం. కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ సమైక్యంగానే ఉమ్మడి జిల్లాలుగానే మేము పోరాటం చేస్తాం. ఈ సమావేశంలో స్థానిక నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సిరిగినీడి రాజ్యలక్ష్మి, పార్టీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.